తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారో లైవ్ చూద్దాం. గారు మొన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంట్లో ఈ జరుగుతున్న సమావేశాల్లో ఒక ప్రశ్న లేవనెత్తడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ముఖ్యంగా నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఒక ప్రధానమైన నినాదంతో ఉద్భవించిన తెలంగాణ రాష్ట్రంలో నీటికి సంబంధించి, ముఖ్యంగా సాగునీరు కానీ తాగునీరు కానీ ఈ రెండింటికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున మిషన్ మోడ్లో కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు. మిషన్ కాకతీయ కానీ మిషన్ భగీరథ కానీ ఈ కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్న క్రమంలో మరి కేంద్ర ప్రభుత్వం గడిచిన 4.5 సంవత్సరాలుగా పెద్దగా సహాయం చేయలేదు, ఇప్పుడైనా చేసే ఆలోచన ఉందా లేదా అని చెప్పేసి ప్రభాకర్ రెడ్డి గారు, కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మన పార్లమెంట్లో అడగడం జరిగింది ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని. నేను మీ అందరికి గుర్తు చేసే విషయం ఏంటంటే, నిన్నటికి నిన్న ఇదొక పత్రికలో వచ్చిన వార్త, మిషన్ కాకతీయకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ నుంచి ఎక్సలెన్స్ అవార్డు వచ్చింది. మంచి ప్రోగ్రాము, చాలా చక్కటి ప్రోగ్రామ్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ వాళ్ళు అవార్డు ఇచ్చినారు. రామన్ మెగసెసే అవార్డు విన్నరు, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు రాజేంద్ర సింగ్ గారు, వారు ఇక్కడికి స్వయంగా వచ్చి వారు కూడా అద్భుతమైన కార్యక్రమం, జలవనరుల సంరక్షణకు సంబంధించి చాలా మంచి కార్యక్రమాన్ని వారు కూడా పొగిడినారు. టెరీ స్కూల్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీస్ వారు కూడా ఈ ప్రాజెక్టు మిషన్ కాకతీయ, అదే రకంగా మిషన్ భగీరథ రెండింటిని అధ్యయనం చేసి ఇది ఒక ప్రభుత్వం యొక్క దార్శనికతకు నిదర్శనం, మీ ముఖ్యమంత్రి గారి యొక్క దార్శనికతకు నిదర్శనం అని వారు కూడా ప్రశంసలు అందజేసినారు. ఇక 2016 ఏప్రిల్ మాసంలో ఆనాడు అప్పటి నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులు, వైస్ చైర్మన్ గారు అరవింద్ పనగారియా గారు ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చి, తెలంగాణ రాష్ట్రానికి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి, అధికారులను కలిసి మన ఇక్కడి ఈ రెండు కార్యక్రమాల విషయంలో ఇవి అద్భుతమైన పథకాలు, దేశానికి ఆదర్శం అని వారు కూడా పొగడడం, పొగిడి అక్కడితో ఆగకుండా బ్రహ్మాండంగా కేంద్ర ప్రభుత్వానికి 2016లోనే ఒక ఉత్తరం కూడా రాయడం జరిగింది. ఉత్తరం రాసి అందులో ఏం చెప్పినారంటే, మిషన్ భగీరథ కార్యక్రమానికి సంబంధించి 19,205 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తే చాలా బాగుంటుంది, ఎందుకంటే మొత్తం 50,000 కోట్ల పైచిల్కు రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి కేంద్రం దన్నుగా నిలబడాలని చెప్పి ఆయన కూడా, అరవింద్ పనగారియా గారు, మిషన్ భగీరథకు 19,205 కోట్లు, అదే రకంగా మిషన్ కాకతీయ కోసం ఒక 5,000 కోట్లు, అంటే రెండింటికి కలిపి 24,000 కోట్ల రూపాయలు అందజేయాలని చెప్పి ఒక సిఫారసు చేస్తూ నీతి ఆయోగ్ నుంచి స్పష్టమైన ఒక సిఫారసును కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. అదే సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ అనే కార్యక్రమం, ఆయన ప్రతి వారము ప్రతి 15 రోజులకు ఒకసారి ఆయన మనసులోని మాట అని చెప్పి కార్యక్రమం ఆయన కూడా పెడతా ఉన్నారు ఆల్ ఇండియా రేడియోలో, ఆయన కూడా ప్రస్తావించినారు. మిషన్ భగీరథ మంచి కార్యక్రమం, ఇంటింటికి నీళ్ళిచ్చే కార్యక్రమం, చాలా చక్కటి కార్యక్రమం, దేశానికి అనుసరణీయమని చెప్పి వారు కూడా అన్నారు. దాంతోపాటు పశ్చిమ బెంగాల్, బీహారు, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాలన్నీ మిషన్ భగీరథ ప్రాజెక్టును అధ్యయనం చేస్తూ ఉన్నాయి. ఆ రాష్ట్రాల అధికారులు, మంత్రులు, అక్కడి పెద్దలందరూ కూడా వారు కూడా వచ్చి అధ్యయనం చేస్తూ ఉన్నారు. ఢిల్లీలో ఈ మధ్యన జరిగిన జాతీయ గ్రామీణ మంచినీటి వార్షిక ప్రణాళిక సమావేశంలో మిషన్ భగీరథ మీద విస్తృతమైన చర్చ జరిగింది. అందులో కూడా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఈ పథకం నమూనా ఏదైతే ఉన్నదో ఆచరణాత్మకంగా ఉంది, ప్రాక్టికల్గా ఉంది, దీన్ని కూడా అధ్యయనం చేయాలని చెప్పి అన్ని రాష్ట్రాలకి సిఫారసు చేస్తూ ఉత్తరం కూడా పంపినారు. ఇక హడ్కో వాళ్ళు 2 సార్లు అవార్డు ఇచ్చారు మిషన్ భగీరథకు. అదే రకంగా స్కాచ్ అవార్డులు కూడా చాలా వచ్చినాయి, 3 అవార్డులు వచ్చినాయి. ఈ రకంగా అవార్డులు, ప్రశంసలు, కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు, నీతి ఆయోగ్ లాంటి సంస్థలు, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా, నోబెల్ ప్రైజ్ విన్నర్ కైలాష్ సత్యార్థి గారు, ఇట్లా ఎంతోమంది మహానుభావులు వీళ్ళందరూ
పొగిడి చివరికి మిషన్ భగీరథ మొదటి దశ ప్రారంభోత్సవం కూడా గజ్వేల్లో స్వయంగా ముఖ్యమంత్రి గారి ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి గారే వచ్చి ప్రారంభించిన విషయం కూడా మీకు తెలుసు. అక్కడ బ్రహ్మాండమైన సభ ఏర్పాటు చేసి గజ్వేల్లోనే 100,000 మందితో సభ ఏర్పాటు చేసి లక్షలాది మంది ముందు ప్రధానమంత్రి గారికి మనం పలు విజ్ఞప్తులు కూడా చేయడం జరిగింది. కానీ శోచనీయమైన అంశం ఏంటంటే, బాధాకరమైన అంశం ఏంటంటే, ప్రశంసలు తప్ప పైసలు మాత్రం కేంద్ర ప్రభుత్వం విధిల్చే మూడ్లో లేదు. మీరు ఈ అర్జున్ రామ్ మెఘావాల్ అనే మంత్రి గారు చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పినారు. నీతి ఆయోగ్ సిఫారసు చేసిన మాట వాస్తవమే. మిషన్ కాకతీయకు 5,000 కోట్లు, మిషన్ భగీరథకు 19,000 కోట్లు, మొత్తం వెరసి 24,000 కోట్లు మరి ఇస్తానని ఇయ్యమని చెప్పిన మాట వాస్తవమే. కానీ ఈ ప్రతిపాదనను మేము తిరస్కరించినామని చెప్పి కేంద్ర ప్రభుత్వ పక్షాన వారు కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం జరిగింది. ఇక్కడ శోచనీయమైన విషయం ఏంటంటే, కేవలం తమ ఉనికి లేదని, భారతీయ జనతా పార్టీ అనే పార్టీకి ఇక్కడ ఉనికి లేదని, ఇక్కడ వారికి రాజకీయంగా అవకాశం లేదని, చిల్లర మల్లర రాజకీయ బుద్ధితో, రాజకీయ దురుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈరోజు నిర్వహిస్తున్న ఈ పక్షపాత వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ వ్యవహారాన్ని, కేంద్ర ప్రభుత్వ వ్యవహారాన్ని తీవ్రంగా తెలంగాణ ప్రజల పక్షాన తీవ్రంగా నిరసన చెప్తా ఉన్నాం. మన మహారాష్ట్ర ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నదో అక్కడ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అక్కడి ముఖ్యమంత్రి గారు ఒక విజ్ఞప్తి చేసినారు, మాకు కేంద్ర ప్రభుత్వం సాయం చేయాలని. మనమేమో ఇక్కడ చాలాసార్లు అడిగాం, అక్కడ వాళ్ళు అడగంగానే సాగునీటి ప్రాజెక్టుల్లో 25% వ్యయాన్ని భరించేదానికి ముందుకు వచ్చి ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపు 3,831 కోట్ల రూపాయలను ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అంటే తమ ప్రభుత్వాలు తమ పార్టీ ఉన్న చోట రాష్ట్రంలో అయితే ఒక రకంగా, ఇంకొక చోట అయితే సవతి తల్లి ప్రేమను చూపెడుతూ తెలంగాణ విషయంలో ఈరోజు నిజంగా చెప్పాలంటే తీరని అన్యాయం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉన్నది. నేను మీ అందరికి గుర్తు చేస్తూ ఉన్నా, భారతీయ జనతా పార్టీకి మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో కూడా దారుణమైన పరాభవం జరిగింది. 100 పైచిలుకు స్థానాల్లో డిపాజిట్లు భారతీయ జనతా పార్టీ కోల్పోతుంది అని మేము ఏదైతే చెప్పినామో ప్రజలు నిజంగానే ఇట్లాంటి వ్యవహారం వల్లనే ఇట్లా చండాలమైన వ్యవహారం, ఎందుకంటే రాష్ట్రాలన్నింటినీ దేశం మొత్తాన్ని ఒకటే రకంగా చూడాలన్న సోయి లేకుండా నీతి ఆయోగ్ సిఫారసు చేసినా, తెలంగాణ ప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తులు చేసినా, గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా కనీసం 10ల సంఖ్యలో విజ్ఞప్తి చేసినా, భారత ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోకుండా ఉన్నందుకే, ఈ రకమైన పక్షపాత వైఖరిని ప్రదర్శించినందుకే, తెలంగాణ పైన సవతి తల్లి ప్రేమను కనబరిచినందుకే మొన్న మేము 100 స్థానాలు అనుకుంటే 103 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు చేసి అఖండమైన తీర్పును తెలంగాణ ప్రజలు ఇవ్వడం జరిగింది. నేను భారతీయ జనతా పార్టీ మిత్రులను ఈ సందర్భంగా వారికి వినయంతో కూడిన వినయపూర్వకమైన ఒక తెలంగాణ ప్రజల పక్షాన ఒక హెచ్చరిక కూడా చేస్తూ ఉన్నాం. మీరు ఇదే రకమైన పక్షపాత వైఖరిని అవలంబిస్తే, కొనసాగిస్తే తప్పకుండా 17 x 17 పార్లమెంట్ స్థానాల్లో కూడా రేపు మళ్ళీ మీరు డిపాజిట్లు మీ డిపాజిట్లు గల్లంత అవుతాయి. ఎందుకంటే ఇంకా కూడా బుద్ధి రాకపోతే, ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత కూడా ఇంతటి తీర్పు ఇచ్చి మీ వ్యవహారం బాగలేదని చెప్పిన తర్వాత కూడా మీరు ఇంకా కూడా మీ మొద్దు నిద్ర నుండి మొండి నిద్ర నుండి మేలుకోకపోతే మీరు మళ్ళీ ఒక్కసారి ప్రజల చేతుల్లో పరాభవానికి గురిగాక తప్పదని చెప్పి కూడా వారికి నేను హెచ్చరిస్తూ ఉన్నాను. దాంతోపాటు ఒకటి కాదు చెప్తూ పోతే బోలెడు అంశాలు ఉన్నాయి. మిషన్ కాకతీయకు డబ్బులు ఇవ్వలేదు, చిన్న నీటి వనరులు అన్నారు, ఆర్ఆర్ఆర్ అన్నారు, దాన్ని పక్కన పెట్టినారు. అదే రకంగా మిషన్ భగీరథ ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని వారే పొగుడతారు, నోరుతో నవ్వుతారు, నొసలతో ఎక్కిరిస్తారు అన్నట్టు పొగడతలు వారు ప్రశంసలు ఇస్తారు, పైసలు మాత్రం ఇవ్వరు. అదే మాదిరిగా కాళేశ్వరం ప్రాజెక్టుకు కానీ, పాలమురుకు కానీ, ఇంకో ప్రాజెక్టు కానీ మీకు ఏది తోస్తే అది జాతీయ హోదా ఇవ్వండి అని అడిగితే దానికి సమాధానం రాదు, దానికి ఇప్పటి వరకు స్పందన లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. స్వయంగా ముఖ్యమంత్రి గారు మిషన్ భగీరథ మొదటి దశ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి గారు విచ్చేసినప్పుడు ఆ వేదిక ద్వారానే అడిగినారు, మీకు ఏ ప్రాజెక్టుకు ఇవ్వాలనుకుంటే ఆ ప్రాజెక్టుకి ఇవ్వండి, తెలంగాణ సాగునీటి రంగంలో చాలా అన్యాయానికి గురైంది, కాబట్టి మీరు వెంటనే ఈ విషయంలో స్పందించండి, ఒక జాతీయ హోదా ఒకటైన ప్రాజెక్టుకి ఏంటంటే
దానికి ఇప్పటి వరకు ఉలుకు లేదు, పలుకు లేదు, స్పందన లేదు. మాకు రావాల్సిన బకాయిలు కేంద్రం నుంచి వాటి విషయంలో స్పందన ఉండదు. కాంపా నిధులు కానీ, సిఎస్టీ బకాయిలు కానీ, జిఎస్టీ బకాయిలు కానీ అందులో అంతులేని జాప్యం, అక్కడ నిధులు రావు. అదే రకంగా ఇక విభజన చట్టం విషయానికి వస్తే ఒకటి రెండు కాదు. మనకింతవరకు ఐటీఐఆర్ విషయంలో ముఖ్యమంత్రి గారు ఒకసారి గారు 10 సార్లు కలిసినా స్పందన లేదు. బయ్యార ముక్కు ఫ్యాక్టరీ విషయంలో మాటలు తప్ప కార్యాచరణ లేదు. గిరిజన యూనివర్సిటీ కానీ, కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీ కానీ ఏ ఒక్క విషయంలో ఇప్పటి వరకు స్పందన లేదు. ఇంకా చెప్పాలంటే గడిచిన 4.5 సంవత్సరాలు వారు బాధ్యతను విస్మరించినా మేము బాధ్యతగా వ్యవహారం చేసినాం. ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు వీరందరికీ కేంద్ర ప్రభుత్వం నిధుల కేటాయింపులు తగ్గిస్తే రాష్ట్ర ప్రభుత్వం తన మీద భారాన్ని వేసుకొని పెంచింది, వారిని కాపాడుకున్నది. అందుకే నేను మళ్ళీ ఒక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీకు, పోయినసారి ఒక్క సీట్ వచ్చింది భారతీయ జనతా పార్టీకి పార్లమెంట్లో సికింద్రాబాద్. ఈసారి ఆ సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు. శాసనసభలో 5 ఉండేది, 1 అయింది. పార్లమెంట్లో 1 గెలిచినారు పోయినసారి, ఈసారి ఆ 1 కూడా రాకుండా మొత్తం 17 స్థానాల్లో డిపాజిట్లు గలంతయ్యే పరిస్థితి తెచ్చుకుంటా ఉన్నారు. పనిచేసే ప్రభుత్వాలకు, పనిచేసే రాష్ట్రాలకు, పనిచేసే ముఖ్యమంత్రులకు ప్రజలు పట్టం కడతా ఉన్నారు. మళ్ళీ గెలిపించారు, కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇంకా కూడా దుర్మార్గంగా, అప్రజాస్వామికంగా, తమ ప్రభుత్వాలు, తమ పార్టీ ప్రభుత్వాలు ఉంటే ఒక రకంగా, తమ పార్టీ ఇంకో రకంగా అన్నట్టు చాలా దుర్మార్గంగా వ్యవహారం చేస్తూ ఉన్నది. ఇది అప్రజాస్వామికం, ఇది మంచిది కాదు. కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ పెద్దలు ఇకనైనా మేల్కొని, ఎందుకు మిమ్మల్ని ఆదరించలేదని ఆత్మవిమర్శ చేసుకొని, ప్రజలు ఎందుకు మీ డిపాజిట్లు గల్లంతు చేస్తున్నారో ఆత్మవిమర్శ చేసుకొని ఇకనైనా మేల్కొంటే వారికి ఏమన్నా ప్రజల్లో కొంత డిపాజిట్లన్నా దక్కే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి కేంద్ర ప్రభుత్వ పెద్దలకు, మా పార్టీ పక్షాన నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఈ రకమైన వ్యవహారం వల్ల మీరే ప్రజల్లో అభాస పాలవుతారు, మీరే చిన్నగా అవుతారు, మాకు పోయేదేం లేదు. ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన నిలబడేదానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ ఎలవేళలా మా ప్రయత్నాలు మేము కొనసాగిస్తూనే ఉంటాం. మీరు మేలుకొని సవ్యమైన దారిలో నడిస్తే మంచిది, లేని పక్షంలో మరింత దారుణమైన పరాభవానికి మీరు గురిగాక తప్పదని చెప్పి కూడా వారిని హెచ్చరిస్తూ, ఇకనైనా పద్ధతి సవరించుకోవాలని చెప్పి కూడా మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తూ, మళ్ళీ ఈ విషయాలపైన కూడా తప్పకుండా ప్రభుత్వ పరంగా కూడా మేము కూడా మా ప్రభుత్వాన్ని కూడా కోరుతాం, ప్రభుత్వ పరంగా కూడా ఒత్తిడి పెంచాలని చెప్పి మా పార్లమెంట్ సభ్యులకు కూడా పార్లమెంట్ జరుగుతున్న సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. కానీ పత్రికాముఖంగా కూడా ఈ విషయాలు ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే మీ ద్వారా ప్రజలకు కూడా భారతీయ జనతా పార్టీ వ్యవహారాన్ని, వారి నిర్వాహకాన్ని, వారి పక్షపాత వైఖరిని మా పార్టీ కూడా నిరసిస్తూ ఉంది. తెలంగాణ ప్రజలకు జరుగుతున్న ఈ అన్యాయాన్ని తప్పకుండా అన్ని వేదికల పైన, పార్లమెంటు కానీ, ప్రభుత్వ వేదికలు కానీ, అన్నిటిపైన ఎండగడతామని చెప్పి కూడా తెలియజేస్తూ ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారు ఒక విషయం మీద గెలవలేదు, 16 అంశాల మీద, ఒకటి కాదు 16 అంశాల విషయంలో కేంద్ర, మరి కొత్తగా ఇక్కడ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత డెఫినెట్గా కేంద్రంలో ఎవరున్నా వారితో ఒక సుహృద్భావ వాతావరణంలో ప్రభుత్వం టు ప్రభుత్వం అన్నట్టు కలిసి మాట్లాడుకోవాలి, ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు అమలు చేయమని కోరాలి కాబట్టి వారిని కలిశారు. కలిసి గతంలో ఇచ్చిన డిమాండ్లనే విజ్ఞప్తి రూపంలో మొన్న కూడా మళ్ళీ సమర్పించారు. కానీ కేంద్ర ప్రభుత్వ వ్యవహారం నిజంగా కూడా చాలా బాధాకరంగా ఉంది. స్పందన లేదు, ఇప్పటి వరకు ఎలాంటి కదలిక లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు, అది వాస్తవం. ఎక్స్ట్రా మేము కోరడం లేదు బ్రదర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వ విచక్షణతో ఇచ్చే నిధులు, కేంద్ర ప్రభుత్వం తన విచక్షణతో చేపట్టదలుచుకున్న ప్రాజెక్టులు కొన్ని ఉంటాయి. ఇదా ఇప్పుడే నేను చెప్పాను మహారాష్ట్ర ఉదాహరణ. మహారాష్ట్రలో అక్కడి ప్రభుత్వం కోరంగానే వెంటనే స్పందించి వారు అక్కడ సాగునీటి ప్రాజెక్టులో 25% వాటాను మేము భరిస్తాం. ఎందుకంటే జలవనరుల మంత్రి నితిన్ గడ్కరీ మహారాష్ట్ర, అక్కడ ఉన్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. కాబట్టి రేపు 4 ఓట్లు పడతాయేమో అని ఆశతో, అక్కడ పక్షపాత వైఖరితో వారు అడగంగానే, పెద్ద రాష్ట్రం అయినప్పటికీ, ఆర్థికంగా మంచి సంపన్న రాష్ట్రం అయినప్పటికీ వెంటనే స్పందించి వారికి అదనంగా డబ్బులు ఇచ్చారు. ఒక్క విడతలోనే మొన్న 3831 కోట్లు విడుదల చేశారు. అదే రకంగా కొన్ని రాష్ట్రాల్లో జాతీయ ప్రాజెక్ట్ హోదా ఇచ్చారు. ఉదాహరణకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పోలవరానికి 90% నిధులు కేంద్రం నుంచి వస్తూ ఉన్నాయి. మరి తెలంగాణలో కాళేశ్వరానికి మొన్న ఆరోపణలు చేసిపోయినారు.
కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఇంకా ఇతరులు నోటికి వచ్చినట్టు మాట్లాడిపోయినారు. 80,000 కోట్లు అన్నారు, 100,000 కోట్లు అన్నారు, పాపం వాళ్ళకి లెక్కలు తెలియదు. విషయం ఏంటంటే ఇంత పెద్ద ఎత్తున ప్రాజెక్టులు కడుతున్నప్పుడు దశాబ్దాల పాటు సాగునీటి రంగంలో వివక్షకు గురైన తెలంగాణకు అండగా నిలబడాల్సిన కేంద్ర ప్రభుత్వం ఈ రకమైన వ్యవహారం చేయడం, అందులో నీతి ఆయోగ్ సిఫారసు కూడా చేసింది. నీతి ఆయోగ్ సిఫారసు చేయలేదు, మేమేదో మా పార్టీకి మేము అడుతున్నాం అన్నది కూడా కాదు. నీతి ఆయోగ్ సిఫారసు చేసినా పట్టించుకోలేదు, బుట్ట దాఖలు చేసినారు. స్వయంగా మా ముఖ్యమంత్రి గారు ప్రజల సమక్షంలో డిమాండ్ చేసినా, పలు దఫాలు కలిసినప్పుడు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. కాబట్టే మొన్న 103 స్థానాల్లో డిపాజిట్లు పోయినాయి. మళ్ళీ ఇదే వైఖరిని కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోండి అని విజ్ఞప్తి చేస్తాం. ఇక రాజకీయం ఎందుకు బ్రదర్? ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ ఆ ఫ్రంట్ ఇప్పుడు అది కాదు పాయింట్. కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు, ఇంకో 3 నెలలు ఉంటారు, 3 నెలలో 2 నెలలో ఉంటారు. ఫిబ్రవరి 25కు నోటిఫికేషన్ వస్తుంది అంటున్నారు. తప్పకుండా ఈ ప్రభుత్వం తెలంగాణకు చేసిన అన్యాయాన్ని ఎండగట్టవలసిన బాధ్యత మా మీద ఉన్నది. ప్రభుత్వంగా మేము పలుమార్లు అడిగాం. నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా అప్పుడున్న మంత్రులను బయ్యారం కానీ ఇంకోటి కానీ చాలాసార్లు అడిగాను, ఉలుకు లేదు, పలుకు లేదు. కానీ మళ్ళీ ఏం మొహం పెట్టుకొని రేపు తెలంగాణకు వస్తారో నాకు తెలియదు. మళ్ళీ ఇక్కడికి వస్తారు, మళ్ళీ ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఎప్పటికప్పుడు ప్రజల్ని ఈ విషయాల్లో అప్రమత్తం చేయడం, జరుగుతున్న విషయాల్ని వారి ముందు పెట్టడం ఇది మా బాధ్యత. ఆ ఉద్దేశంతో వారు ఏ రకంగా సాగునీటి రంగంలో, తాగునీటి రంగంలో ఎంత అన్యాయం చేస్తూ ఉన్నారో తెలంగాణకు చెప్పేదానికే ఈ మాట అంతా కూడా నేను చెప్తాను. పార్లమెంట్ నడుస్తూ ఉంది, డెఫినెట్గా మా పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారితో మాట్లాడి పార్లమెంట్లో అవసరమైతే ఈ విషయంలో నిరసన చెప్పడానికి వెనుకాడడం, ఎందుకంటే మా పార్టీ సభ్యుడికి చాలా కుండబద్దలు కొట్టినట్టు చెప్పినారు. తమాషా ఏంటంటే మల్లేశం గారు, ఒకవైపు ఏమో ప్రశంసలు, ఇంకోవైపు మా పథకాలను కాపీ కొట్టేదానికి మొత్తం రంగం సిద్ధం చేసుకున్నారు. రైతు బంధు కాపీ కొట్టేదానికి కొద్దిగా పేరు మార్చి దాని నుంచి క్రెడిట్ పొందేదానికి, రేపు ఎలక్షన్లలో లబ్ధి పొందేదానికి తాపత్రయపడుతున్నారు. కానీ ఏ తెలంగాణ నుంచి అయితే ఈ పథకాలు వచ్చినాయో, ఏ తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉందో, ఆ తెలంగాణకు ఊతంగా నిలబడాలి, అండనివ్వాలి అనే ఆలోచన మాత్రం లేకపోవడం దురదృష్టకరం. అది మంచి పద్ధతి కాదు. ఒకటి, ప్రజాస్వామ్యంలో ఆయన మొత్తం బీజేపీకే ప్రధానమంత్రియా? దేశానికి ప్రధానమంత్రి కాదా? బీజేపీ పాలిత రాష్ట్రాలకే ప్రధానమంత్రియా? కాబట్టి ఈ రకమైన వ్యవహారం అనేది అప్రజాస్వామికం, మంచిది కాదనేది మా భావం. డెఫినెట్గా తీసుకుంటాం. ఆయనంటే పాపం ఆ దిగిపోయే ముందు ఆఖరికి ఏదో హడావుడి కోసం వేశారు. మేము దిగిపోయేటోళ్ళం కాదు, మేము 5 ఏళ్ళు ఉండేటోళ్ళం ఇప్పుడు. కాబట్టి మేమే కడతాం, మీకేం ఆందోళన వద్దు. ఆయన ఇలాగ ఆదరాబాదరగా శంకుస్థాపనలు చేసి ప్రజల్ని మోసం చేసే ఆలోచనలు మాకు లేవు. కేంద్రం ఇవ్వను అని తేల్చనివ్వండి, మా పని మేము మొదలు పెడతాం. ఇదివరకే మా ముఖ్యమంత్రి గారు శాసనసభలో కమిట్మెంట్ ఇచ్చున్నారు, కేంద్రం చేసినా చేయకపోయినా అక్కడ ఉక్కు కర్మాగారం నిర్మాణం చేస్తాము, అవసరమైతే సింగరేణి ఆ బాధ్యత తీసుకుంటుందని మా ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆన్ రికార్డ్ శాసనసభలో చెప్పారు. కాబట్టి మాకు ఆయనలాగా ఆదరాబాదరాగా రాళ్ళేసి ప్రజల నెత్తిలో టోపీలు పెట్టే ఆలోచనలు మాకు లేవు. మేము పద్ధతి ప్రకారం సవ్యంగా ప్రణాళికబద్ధంగా పనిచేసే ప్రభుత్వం, వారి మాదిరిగా ప్రజల్ని మోసం చేయడం మాకు అలవాట్లేదు. ప్రధానమంత్రి గారు ఆ మాట అన్న విషయం నాకు తెలియదు. థ్యాంక్ యూ బ్రదర్.